పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమర సంకారం కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే బూత్ కమిటీలో ఉన్న కన్వీనర్లు మెంబర్లు ఉన్నారో, మా పార్టీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరితో ట్రైనింగ్ క్యాంప్ ఉపక్రమంలో జిల్లా వ్యాప్తం జరిగాయి. వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్షన్, అంటే ఒక్కొక్క బూత్ కమిటీలో సుమారు 10 మంది సభ్యులు, 10 నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. ఈ 10-11 మంది సభ్యులతో అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు 240 బూత్ యావరేజ్ ఉంటాయి, అంటే 2500 మంది మెంబర్స్ ఉంటారు. ఆ జిల్లాల్లో ఉన్న ఎన్ని శాసనసభ ఉన్నాయో అందరూ కలిసి అందరితో 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా వీరితో ఇంటరాక్షను బహిరంగ ఒక వాళ్ళతో సభ జరపడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం పార్టీ తాలూకా ముఖ్య ధ్యేయం వాళ్ళందరినీ రేపు జరగబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడం. ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిన అకృత్యాలు ఉన్నాయో, వారు చేస్తున్న ఏవైతే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయో, వాటర్ లిస్టుల తొలగింపులు, లేకపోతే వారు చేస్తూ తొలగింపులతో పాటు వాటర్ లిస్ట్ తొలగింపులతో పాటు డబ్బులు వాటిని చేర్చడము, అలాగే డబ్బు పంపిణీ చేయడము, అక్రమంగా ఓట్లు వేసుకోవడానికి మద్యం పంపిణీ చేయడము, తద్వారా ఓట్లను ప్రలోభం చేసుకొని చేస్తున్న కార్యక్రమంలో వాటిని అన్నిటికీ అడ్డుకట్టేసి వీరిని సమాయత్తం చేసి వీరి ద్వారా రేపు ఎన్నికల్లో మనం వెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ సభ దానికి సమర సంకారం అని మనం నామకరణం చేస్తాం. ఆ సభ రేపు 1 గంట నుంచి రేపు తిరుపతిలో యోగానంద కాలేజీ దగ్గర రేపు 1 గంట జరుగుతుంది. పెద్ద ఎత్తున మరి మొత్తం అందరూ కూడా సుమారు 40-50 మంది తక్కువ లేకుండా మా దీని మెంబర్స్, వారితో పాటు సామాన్య ప్రధానికం కూడా వస్తారు. ఇది ఒక పబ్లిక్ ప్లేస్లో యోగానంద కాలేజీ గ్రౌండ్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ప్లేస్ అందరూ వస్తుంటారు. ఇది రేపు జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాం. రేపు ఎన్నికలకి సమాయత్తం చేస్తున్నాం. పోలీసులు టార్గెట్ చేస్తూ మాట్లాడిన విషయం కాదు. మీరు మరి ఏ రకంగా అర్థం చేసుకున్నారో, లేకపోతే ఏ రకంగా ప్రజలకి కమ్యూనికేట్ చేస్తారో అర్థం లేదు. వ్యవస్థ వచ్చి చాలా పటిష్టమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు తాలూకా పరిపాలన వ్యవస్థ వచ్చి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. వ్యవస్థ తాలూకా ఔన్నత్యాన్ని కోల్పోతున్న నేపథ్యం అయింది. వ్యవస్థలో ఏదైతే పర్టికులర్గా చెప్పిన ఆ డిఎస్పీ అనే ఉద్యోగం ఏది ఉందో, అందులో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసిన ఆఫీసులు ఉన్నప్పటికీ కూడా ఒక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఒకే సామాజిక వర్గానికి, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారికే ఇచ్చిన పోస్టుకి మళ్ళీ మళ్ళీ ఒక సబ్డివిజన్ నుంచి ఇంకో సబ్డివిజన్కి ఫోకల్ పోస్ట్ ఇస్తూ మిగతా వాళ్ళందరికీ నిరాశ కల్పిస్తారు. ఇవంతా చేయడానికి కారణం ఏంటంటే వీరి ద్వారా రేపు ఎన్నికలను జరిపించాలని, డబ్బు పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో అక్రమంగా విజయం సాధించాలని ఒక దుర్బుద్దేశంతో చేస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ప్రెస్ కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా మీకు కావలిస్తే ప్రూఫ్తో సహా ఎవరైనా కాదంటే చెప్పనండి. ఎక్కడికి వెళ్ళేసి వస్తాం మేమేమి అధికారులకి ఏదో ఇందాక చూస్తాను టీవీలో అధికార సంఘాలు ఖండించు, ఎందుకంటే ఖండిస్తారు వాస్తవాలు తెలిసి. మీ సోదరులు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి, దాన్ని ఎంత బాధపడుతున్నారో చూడండి. ఒకే దగ్గర వచ్చి ఇవాళ ఒక డిఎస్పీ వచ్చి ఒక దగ్గర చేస్తారు, మళ్ళీ అతనే ఎన్నికలకు వచ్చి ఇంకో దగ్గర చేస్తారు. ఈ సమాజ వర్గంలో ఒక ఆర్డర్ చూస్తే ఆ ఆర్డర్లో నుంచి పగల పోస్టులో నుంచి 10 పోస్టులు ఇస్తే అందులో 8-9 పోస్టులు ఒకే సామాజిక వర్గం ఉంటున్నాయి. ఇది వాస్తవం చెప్పారు, దాన్ని తప్పేముంది? దీంట్లో అబద్ధమేముంది? ఇది నిజం కదా? మేము 10 సంవత్సరాలు మంత్రిగా చేసాం, గవర్నమెంట్లో ఉన్నాం, మాకు తెలుసు కదా వాస్తవాలని. ఇంకా అంతేనా? మీరు అంటున్నారు అధికారంగా జాయిన్ అయింది తెలుస్తే కదా. ఈ మధ్యకాలంలో దగ్గుబాటి వెంకటేశ్వర గారి పెద్దలు వాళ్ళ కుమార్తె వచ్చారు, మీ అందరూ పిలిచే చెప్పారు కదా. ఇది కూడా జరిగితే పిలిచే చెప్తారు మీకు. ఓకే,
బీసీ సదస్సు ఏలూరులో పెట్టడానికి కారణం ఏంటంటే, ఏలూరు అనేది రాష్ట్రానికి వచ్చి మధ్యగా ఉంది, కేంద్రం ఉంది, అందరికి అందుబాటులో ఉంటుంది, కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. దాంతోపాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో బలహీన వర్గాలు, ఆ రెండు జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళలో ఒక స్థైర్యం కల్పించడానికి ఈ ఆ కమ్యూనికేషన్ ద్వారా అందరికీ కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ కానీ రావడానికి కానీ వీలుపడుతుందనే ఉద్దేశంతో ఏలూరులో పెట్టడం జరిగింది. ఆ బీసీ సంఘారావం ద్వారా ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేశారు, ఒక డిక్లరేషన్ కూడా, బీసీ డిక్లరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు. అందులో రాబోయే కాలంలో మా ఆలోచన విధానం, పార్టీ విధానాన్ని రాబోయే కాలంలో వచ్చి మేము బీసీలకు ఏ రకంగా అండగా ఉంటామనే విషయాన్ని ఇప్పటికే పాదయాత్రలో పలు సందర్భాలను వచ్చి చెప్పుకొచ్చారు. అవన్నింటినీ కన్సల్ట్ చేస్తూ ఒక కార్యక్రమం గురించి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం. మిమ్మల్ని ఈవీఎంస్ మీద టేకప్ చేయొచ్చు, అందులో ఇంకెవరైనా మాట్లాడచ్చు, కానీ ఎన్నికల్లో వచ్చి నన్ను ఎన్నికల్లో అదే ఈవీఎంలతో గెలిచాడు కదా చంద్రబాబు నాయుడు, మరి ఇవాళ వచ్చిండు. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే లేదు తప్పులు ఉంటే దాని మీద సరిదిద్దమని చెప్పిన అంటే గత ఎన్నికల్లో 2014లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్న లెక్క ప్రకారం మొన్న ఎన్నికల్లో వచ్చి ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేది తేటతెల్లం అవుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలి. 14 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కలిసి ఈవీఎంల నుంచి ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారా లేదా? సాధించారు కాబట్టే, దొంగతనం చేశారు కాబట్టే, అక్రమంగా వచ్చింది కాబట్టే, ఆయనకి ఆ విషయం తెలుసు కాబట్టి దాని మీద పదే పదే మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏ రకంగా వస్తుంది? దానికి ఏమైనా సమాధానం చెప్తాం మనం? అందులో ఏమైనా సమాధానం ఉంది? ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద మనం వచ్చి నమ్మకాలు ఉంచుకోవాలి. దాని మీద ఉండదు, లోపాలు ఉంటే లోపాలు సరిదిద్దమని చెప్పాలి తప్ప చేయి కురిపుచ్చిందని చేయి తగ్గొట్టేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మరి 2004లో ఎందుకు ఒప్పుకున్నావు? ఏ రకంగా చెందంటే భారతీయ జనతా పార్టీ మీరు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచింది. ఇది వాస్తవం. ఇది చెప్పగా చెప్పగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది.